నా పేరు శ్రీనివాస్. నేను ఉండేది సనత్నగర్లో ఉంటుంది. అంటే గత 6 ఏళ్ళ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగుందంటారా బాగాలేదంటారా? స్టార్టింగ్లో ఉన్నంత ఇప్పుడు ఎఫెక్ట్గా పనిచేస్తలేదు గవర్నమెంట్ అనేది చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం ఇక్కడ ఉండే కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు చూస్తే ఎవరు గెలుస్తారు? డెఫినెట్గా టీఆర్ఎస్ అయితే కాకపోవచ్చు. అంటే అంతకుముందున్న కార్పొరేటర్ పని బాగుందిరా, ఇప్పుడు కార్పొరేటర్ పనితీరు బాగుందా? కార్పొరేటర్ అంటే కాదు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీ అంటే గవర్నమెంట్ కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ ఇక్కడ ఏం చేయడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధానం, ఇప్పుడు రోడ్లు బాగాలేవు, ఆ పబ్లిక్ పోయి తీసుకుపోయి నోటీస్ తీసుకుపోతారు కార్పొరేటర్కి. వాళ్ళు ఎఫెక్ట్గా పని చేస్తేనే నెక్స్ట్ టైం వస్తారు. ఇప్పుడునైతే బాగానే చేస్తున్నాడు లక్ష్మీ బాలరెడ్డి గారు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుంది కదా, అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అవి నెరవేర్చారా లేదా? 70% వరకు అయితే క్లియర్ అయిపోయినాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అందు బెనిఫిట్స్ అనేటివి అందే వానికి వస్తే ఎఫెక్టివ్ ఉంటుంది. అవి అందట్లే అది ప్రాబ్లం అవుతుంది. అందట్లేదు. ఇప్పుడు కరోనా టైంలో టెస్టులు చేయించుకోవడం లాంటివి, ఇప్పుడు కరోనా టైంలో టెస్టింగ్ లాంటివి మన వరదలు వచ్చినాయి కదా, వాటికి రావాల్సిన మీకు రాలేదా, పక్కదారి పట్టినాయా? పక్కదారి పట్టినాయి, రావాల్సిన వాళ్ళకి రాలేదు. చాలామందికి అదే బెనిఫిట్ వారికి ఎఫెక్టివ్గా బెనిఫిషరీస్కి పొందలే అది. అంటే మీకు సమస్య ఉంది కదా, మరి మీ కార్పొరేట్ దృష్టి కానీ ఎమ్మెల్యే దృష్టి కానీ మీరు తీసుకెళ్ళలేదా, వాటిని పరిష్కరించి పడపడలేదు? నాకు అవసరం అనిపించలేదు, ఎందుకంటే నిజంగా నాకు అంత ఎఫెక్టివ్ లేదు. మేము ఉన్న ఏరియాలో మాకు రాలేదు. అక్కడికి వచ్చి అదే ప్రజా సమస్యల మీద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటీస్ తీసుకపోతే బాగుంటుంది. అంటే ఈసారి ఎలక్షన్లో ఎవరిది పై చేయొస్తుంటుంది? డెఫినెట్గా టీఆర్ఎస్ అయితే కాదు. ఎందుకలా అంటే ప్రజల తీర్పు మార్పు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఏ గవర్నమెంట్ అయినా ఎందుకు నిలబడుతుంది, ఎందుకు నిలబడదు అంటే పబ్లిక్ పరిశ్రమలట్లో నువ్వు తీసుకున్నటువంటి చర్యలు అంటే ఎలా ఎఫెక్టివ్గా ఎట్లా పనిచేస్తే అట్లా పనిచేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే ఈ కొన్ని విషయాలు, ఇప్పుడు ఆ బెనిఫిట్లు ఇప్పుడు మొన్న జరిగిన కరోనా విషయంలో కావచ్చు, గవర్నమెంట్ ఆదుకునే విషయంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన విధమైన బెనిఫిట్లు జరగలే, అందుకోసం డెఫినెట్గా నెగిటివిటీ వచ్చింది. ఇక ఫార్మసీలో తీసుకో, ఊళ్ళల్లో ఫార్మసీ ఉన్నారు, ఈ కరోనా వల్లనే చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. మొన్న వర్షాలు వచ్చినాయి, రావాల్సిన బెనిఫిట్స్ ఆ ఫార్మర్స్కి అందలే, ఇబ్బంది పడ్డారు, డెఫినెట్గా నెగిటివిటీ వచ్చేస్తుంది. అంటే ప్రజల నుంచి మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు, డెఫినెట్గా కోరుతారు, అది ఎప్పుడైనా కోరుతూ ఉంటారు, అది 5 ఇయర్స్ కాదు, ఎవ్రీడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.